ఇక్కడిగా ఎప్పుడు చేసి చూపిస్తున్నాను. ఈరోజు మీకు అమ్మ చిక్కుడుగా ఏపుడు చేసి చూపిస్తున్నాను. రకరకాలుగా చేసుకుంటారు ఆ చిక్కుడుగా ఏపుడి. మన వంటరాని ఆడపిల్లలు మన వీడియో చూసి ఈ చిక్కుడుగా ఏపుడి ఎలా చేసుకోవాలో ఏటన్నది సులువుగా చేసుకుంటారనమాట. అన్నీ వివరంగా చెప్తాను, వంటరాని ఆడపిల్లలు చూసి నేర్చుకోండి. చిక్కుడుగాయలు మనం తెచ్చుకున్నామ్మా, చక్కగా ఏపు ఏపు నార తీసేసుకోండి. నార తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు, పెద్దకాయ అయితే 3 ముక్కలు చేసుకోండి, చిన్నకాయ అయితే 2 ముక్కలు చేసుకోండి. ముక్కలు చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మనం ఏం చేస్తామంటే మంచినీళ్ళు వేసుకోండి, ఓ లోటా మంచినీళ్ళు వేసుకుని కడిగిన చిక్కుడుగాయలు దాఖలేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎంత ఉప్పు, చిటికుడు పసుపు వేసుకుని మనం ఉడకబెట్టుకోండి. మెత్తగా ఉడకబెట్టేసుకోకూడదు, చిన్న ఉడికి ఉడకలో ఉండగా మనం వాచ్ చేసుకోవాలన్నమాట. ఇక చూడండి అమ్మ, చిన్న మంట మీద నేను ఉడకబెట్టాను. ఏంటి చిన్న మంట మీద నాకు 5 నిమిషాలు ఉడికింది. మనం మెత్తగా కాకుండా మొలపొదినగా ఉన్నప్పుడు వాచ్ చేసుకోవాలి. ఇదిగో స్టవ్ కట్టేస్తున్నాను చూడండి, ఇప్పుడు వాచ్చుకోవాలంటే ఇందులో వేస్తున్నాను చూడండి. మట్టి శుభ్రేకు కన్నాలతో ఉన్నది, మన దాని కింద దాక పెట్టుకుని అలాగే వేసేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వాడిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను, మళ్ళీ ఒకటి చెప్తున్నాను ఆలకించండి. ఇదిగో మిక్సీ కనిపిస్తుందా మీకు, ఈ మిక్సీలో మనం ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా మీకు, ఒక చెంచాడు గసగసాలు, 3 ఎండుమిరపకాయలు, మనం పచ్చియే ఇందులో మనం మిక్సీ ఆడుకొని తెచ్చుకోవాలన్నమాట. మొయ్యి మొయ్యంగా ఆడుకోవాలి, మెత్తగా ఆడుకోకూడదు. ఇలాగ ఈ నీళ్ళు వాడతాయి, ఇది ఆడి తెచ్చుకుంటాను. ఇక చూసారమ్మా, ఎండుమిరపకాయలు గసగసాలు ఇలా మొయ్యి మొయ్యంగా మాత్రం ఆడి తెచ్చుకోండి. నీళ్ళన్నీ వాడి చల్లారుతాయి, ఇది పక్కన పెడుతున్నాను. ఈ పాలు మనం ఏం చేద్దామంటే చిక్కుడుగాయ వేపుడికి ఎన్ని అమారు చేసాం కదా, ఇప్పుడు ఏపుడు తయారు చేద్దాం. ఏమో స్టవ్ వంటిస్తున్నాను, సరే స్టవ్ వంటించి పాన్ పెట్టాను, నూనె పోస్తున్నాను. నూనె మరిగిన తర్వాత చెప్తాను. పిల్లలందరూ కూడా మీరు మన వీడియో చూడండి, చేతగాని వాళ్ళు వంట మన వీడియో చూసి నేర్చుకుని చేసేసుకోండి. మరి నూనె మరుగుతుంది కదమ్మా, బాగా మరిగింది. ఇప్పుడు ఒక అరచెంచా మనం పచ్చెనపప్పు వేసుకోండి, ఏమే ఒక అరచెంచా మినప్పప్పు వేసుకోండి, అలాగే ఒక అరచెంచా ఆవాలు, 4 కరివేపాకు రబ్బలు వేసుకుని వేపుకోండి. ఇలాగ కొంచెం దోరగాని సరే అటు ఇటు కలిపి కొంచెం అలాగ వేపుతాయి కదా, ఏగిలోగా మనం 4 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకోండి. అలాగే ఒక పెద్దలపై చిన్న ముక్కలు కోసుకుని వేసుకోండి. ఈ అయ్యి కలిపి బాగా ఏగుతాయన్నమాట ఈ పాలి. ఈ తెల్ల ఉల్లిపాయలు ముక్కలు రంగు మారేదాకా మాత్రం వేపుకోండి. చూడండి రంగు మారేలాగా వేపాను కదా అన్నీ. ఇప్పుడు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ఇలా చూడండి, ఇది ఎలాగుందో మొయ్యి మొయ్యం కానీ అలా చేసుకోండి, మెత్తగా మాత్రం ఆడుకోకండి. ఇది కూడా వేసి మనం బాగా వేపండి. మనం చేసి చిక్కుడుగా ఎప్పుడు కదమ్మా, మీరు ఏది చేసినా మురుగుగా ఆడుకోవాలన్నమాట. ఏమన్నా నేను గసగసాలు ఎండుమిరపకాయలు మురుగుగా ఆడుకోమని చెప్పానా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అలా మొయ్యి మొయ్యంగా ఆడుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఏగేసూసారా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగా ముక్కలు వేసుకోవాలి ఈ తనంలో. వేసుకుని బాగా కలుపుకోండి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే ఏంటి అడుగడుతుంది అనమాట, అడుగట్టకుండా కలుపుకోవాలి మనం. చిన్న మంట మీద పెట్టుకుని వేపుకోండి. ఇప్పుడు కలిపాను కదా, నేను చిన్న మంట మీద పెట్టాను. మనం ఉడకబెట్టేదాన్ని కొద్దిగా ఉప్పేసాం కదమ్మా, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత చూసుకుని మనం తక్కువ ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, మనం చిక్కుడుగా ఉడకబెడితేప్పుడు వేసాం కదా పసుపు కొంచెం, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి.
ఏంటి అన్ని ముక్కలకి పట్టాలి కదమ్మా, మనం బాగా కలుపుకుంటేనే అన్ని ముక్కలకి పడుతుంది అన్నమాట. మనం ఇందులోకి ఏపుల్లోకి అమ్మ చారు చేసుకున్నా, పప్పు చారు చేసుకున్నా, టమాటా చారు చేసుకున్నా, ముండ చారు పెట్టుకున్నా మనకి నంచుకోవడానికి కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇలా కలిపాం కదమ్మా. ఇప్పుడు గసగసాలు మనం ఎండుమిరపకాయలు పొడి చేసుకున్నాం కదా, అదో సెమ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోండి. అలా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే మనం మూత పెట్టిన నీరు సమయం పిందులో దిగిపోద్ది అనమాట. అందుకని మూత పెట్టకుండా కూర్చుని ఇలా వేపుకోవాలి ఒక 5 నిమిషాలు. నేను దింపేటప్పుడు మళ్ళీ చూపెంతాను మీకు. ఇందులో మనం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా అమ్మ, కొంచెం తక్కువైనా మనం చూసుకుని వేసుకోవచ్చు అనమాట. మనం ఇలాగ వేపుకుంటా అమ్మా. మనం కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం మసాలా పొడి ఉంటే వేసుకోండి. ఇప్పుడు నేనైతే వేయటం లేదు, కానీ మీకు కావాలి ఇంకా కొంచెం కారంగా అంటే మసాలా పొడి వేసుకోండి, బాగుంటుంది అనమాట. వేపేసాను, అయిపోయింది. ఎప్పుడైతేని స్టవ్ కట్టేస్తున్నాను. చదువుకుని పిల్లలందరూ కూడా నేను వంట నేర్పుతాను, వంట నేర్చుకోండి. అత్తారింటికి వెళ్ళి వంట చేసి వాళ్ళకి వండి పెట్టండి. సరే మరి ఏమా, ఈ నేను ఇవాళ చేసిన చిక్కుడుగా ఏపిడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే అది చేయండి. బాయ్ బాయ్.